సంక్రాంతి సంబరాలపై మరిన్ని విశేషాలు అందించడానికి తిరుపతి నుంచి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ అనుష, ఏదైతే సంక్రాంతి సంబరాలు తిరుపతిలో అంబరాన్ని అంటే ఏం చెప్పచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ చూసినా సంక్రాంతి శోభ సంతరించుకుంది. ముఖ్యంగా ఆలయాల్లో చూసుకుంటే ప్రత్యేక దర్శనాలు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు అండి, ఏదైతే గత నెల 17వ తేదీ ధనుర్మాసం మొదలవడంతో నిన్నటితో, ఏదైతే నిన్న 14వ తేదీతో ధనుర్మాసం ముగిసింది. ఈరోజు నుంచి ఆలయాల్లో అంటే పలు ఆలయాల్లో సుప్రభాత సేవ మొదలైన నేపథ్యంలో ఇప్పటికే ఉదయం 7:30కి దర్శనం ప్రారంభమైనప్పటికీ భక్తుల రద్దీ అయితే భారీగానే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మనం చూస్తున్నాం శ్రీవారి అమ్మవారి పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా దర్శనాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ప్రత్యేకంగా లోపల స్వామివారి కార్యక్రమాలకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా టీటీడీ అధికారులు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఏదైతే భక్తులు కొంతమంది కొంతమంది ప్రాంతాలకు వెళ్ళలేని వాళ్ళు ఈ ఆలయాలకే ఎక్కువ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కొంతమంది ఇదే ఆలయం పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల దీపారాధన చేస్తూ, ఏదైతే అమ్మవారికి ఈరోజు ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ముఖ్యంగా కొంతమంది వాళ్ళకి ఇంటికి సంబంధించి నోములు నోచుకోవడం కావచ్చు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ అమ్మవారి ఆలయం ముందే ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆలయానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు కోవిడ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రికాషన్స్ తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచే భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తున్నప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఎక్కడ చూసినా ఆలయాల ప్రాంతంలో ప్రత్యేక పూజలు సైతము చేస్తున్నారు. దర్శనానికి కూడా భారీగా భక్తులు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుమలలో కూడా పూర్తి స్థాయిలో భక్తులు ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. మామూలు రోజుల కంటే ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కువగా ఇటు అయ్యప్ప భక్తులు కావచ్చు, గోవింద భక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరూ శ్రీవారి దర్శనం ఇటు పద్మావతి అమ్మవారి దర్శనానికి ఎక్కువగా వస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అనుష. రైట్, థ్యాంక్ యూ సునీల్.